ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళ ముందే సరస్వతి గారిని పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికావమ్మా, నాకెందుకు మీ అక్క మన మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. పాతికేళ్ల నిరీక్షణ తర్వాత మీ అక్క మన కళ్ళ ముందుకు రాబోతుంది. ఆ దేవుడు దుర్మార్గుడు అనుకున్నానే కానీ మన మీద దయతలిచాడమ్మా. ఇంకెక్కడి కూతురు, ఆ మనోహరి ఎప్పుడో సంపి బూడిద చేస్తే నువ్వు నీ కూతుర్ని వెతుక్కుంటూ పోతే నీకు దొరికేది బూడిద ఒక్కటే. ఆయనకేమైంది రాతోడ్, చెప్పు రాతోడ్. సార్కి ఏం కాలేదు మిస్సమ్మా, సరస్వతి వాటన్ గారు స్పృహలోకి వచ్చారు. నిజమా రాతో? అవును సార్, నా కూతురు గురించి ఇప్పుడే తెలుసుకుంటానమ్మా. కొంచెం ప్రశాంతంగా ఉండండి, పిన్ని వెళ్ళి వీల్ చైర్ తీసుకురండి. జాగ్రత్త సార్, జాగ్రత్త. నానా కాసేపు ఆగండి నానా, వీల్ చైర్ రాగానే వెళ్ళిపోదాం ప్లీజ్ నానా. అనుకున్నట్టే అయింది, మనోహరికి అలా మూడింది. త్వరగా తీసుకెళ్ళి వెళ్తున్నాం సార్. బాబు గారు, ఏమైందండి? నేను సరస్సు గారిని చూడాలి బాబు గారు, నా కూతురు గురించి తెలుసుకోవాలి. కొద్దిసేపు ఆగండి బాబు గారు. పాతిక సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు బాబు గారు. నా తల్లి మొహం చూడలేకపోయారు, ఇప్పుడు తను నా మొహం చూస్తుందో లేదని భయంగా ఉంది. పాతికేళ్లుగా నా కూతుర్ని చూసే క్షణం కోసం గతంలో చేసిన తప్పు వెనక పరిగెడుతూనే ఉన్నాను. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయానే తప్ప నా కూతుర్ని చూడలేకపోయాను. కానీ ఈరోజు నా కూతురు నాకు అడుగు దూరంలో ఉందని తెలుసుకుని ఆగలేకపోతున్నాను బాబు గారు. నన్ను ఒకసారి ఆ సరస్సు ఆగండి, కూర్చోండి. మీ కంగారు నాకు అర్థమైంది, లోపల ఆవిడికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడ కళ్ళు తెరిచిన వెంటనే మీ కూతురు గురించి, నా భార్య చావుకి కారణమైన వాళ్ళ గురించి తెలిసిపోతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.